అయోధ్యలో హిందువులు కలలుగన్న రామాలయ నిర్మాణం పూర్తవుతోంది వందల ఏళ్ల పోరాటం వేలమంది కరసేవకులు వానర సైన్యంలా సాగించిన పోరాటం మొఘల్స్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు అందరినీ ఎదుర్కొన్న తత్వం ఫలితంగా రామమందిర నిర్మాణం ఒక్క దేవాలయం ఒక్క ధర్మ అస్తిత్వానికి పునాదిగా నిలిచింది వందల ఏళ్లుగా శాంతి అనే పేరుతో చేవజచ్చిన క్షేత్రాన్ని నిలిపే ఉంచింది రామాయణ కాలం నుంచి ఇప్పటి వరకు దేశ ప్రజల్ని నడపడంలో రాముడు సఫలీకృతుడయ్యాడు నాడు సీతమ్మను తిరిగి తీసుకురావడం కోసం యావత్తు వానర సైన్యాన్ని కదిలిస్తే నేడు భారతీయుల్లో చావజచ్చిన క్షాత్రాన్ని తట్టి లేపడానికి ఆ ఆజానుబాహుడు ఒక చిన్న టార్పాలిన్ టెంటులో కాలం గడిపాడు తనకు దేవాలయం ఉంటే భారతీయుల్లో పోరాడే తత్వం ఉండదనుకున్నాడో ఏమో దాదాపు ఐదు వందల ఏళ్ల పాటు సీతా లక్ష్మణ సమేతంగా చిన్న టెంటులో ఉండిపోయాడు రాముడు నిజమే ఒకప్పుడు తండ్రి మాటను నిలబెట్టడానికి పన్నెండేళ్లు వనవాసం చేసిన రాముడు ఇప్పుడు కూడా భారతీయుల్లో సనాతన ధర్మ పోరాటత్వం అలాగే ఉండడానికి మనకోసం ఉన్నాడా అనిపించింది అయోధ్య రామాలయం కేవలం ఒక దేవాలయం కాదు జాతి అస్తిత్వాన్ని ఆ జాతిలో పోరాడే తత్వాన్ని దశాబ్దాలుగా నిలిపి ఉంచిన మహోన్నత కట్టడం భారత్పై దండెత్తి వచ్చిన ముస్లిం పాలకులు ముఖ్యంగా హిందూ దేవాలయాలను టార్గెట్గా చేసుకున్నారు అయోధ్య రామాలయాన్ని క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఎనిమిది బాబర్ ప్రధాన సేనాధిపతి అయిన మీర్ బాకీ అయోధ్యలోని రామజన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు పదిహేను వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మధ్యకాలంలో దీనికోసం డెబ్భై ఆరు యుద్ధాలు జరిగాయి ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల హిందువులు అయోధ్య రామజన్మ స్థలం కోసం చేసినవి ఆ తర్వాత తొంభైవ దశకంలో ఈ దేశవ్యాప్త ఉద్యమం అయింది పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో బాబర్ ప్రధాన సేనాని మీర్ బాకీ రామమందిరం నాశనం చేసిన నాటి నుండి ఈ విషాదం ఒక ఉద్యమంలో సాగుతోంది పదిహేను వందల ఇరవై ఎనిమిది నాటి నుండి అన్ని తరాల వారు రామజన్మభూమి కోసం పోరాడుతూనే ఉన్నారు ప్రతి తరంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ వచ్చారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అయోధ్యలో కొందరు ముస్లింలు ఒక గోవును హత్య చేశారన్న వదంతులు వచ్చాయి ఇందులో నిజానిజాలు ఏమున్నాయో తెలియపోయినా హిందూ ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఆవును చంపిన నిందితులను తుదముట్టించారు ఆ తర్వాత హిందువులు బాబ్రీ కట్టడంపై దాడి చేయడంతో ఉన్న మూడు గుమ్మటాలు దెబ్బతిన్నాయి అప్పటి నుంచి బాబ్రీ మసీదును హిందువులు తమాధీనంలో ఉంచుకున్నారు అయితే బ్రిటిష్ వాళ్లు హిందువుల నుంచి బాబ్రీ కట్టడాన్ని స్వాధీనం చేసుకుని దెబ్బతిన్న గుమ్మటాలకు మరమ్మతులు చేయడానికి హిందువుల మీద జరిమానా విధించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరం నుంచి ఏ ముస్లిం బాబ్రీ కట్టడంలోకి ప్రవేశించలేదు శ్రీరామ జన్మభూమిలో ఆలయం నిర్మించడం అంటే కేవలం సున్నమిటికలు కట్టడం కాదు హిందువులకు ఇది సాంస్కృతిక పునరుజ్జీవం హిందూ అస్తిత్వానికి సంబంధించిన అంశం అది శ్రీరాముడు జన్మించిన స్థలం ఆ ఉద్యమం హిందువుల సామూహిక సాంస్కృతిక చైతన్యానికి చిహ్నం అద్వానీ అరెస్టుకి నిరసనగా బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో విపి సింగ్ సర్కార్ కూలిపోయింది పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ ముప్పైన వేలాది మంది కరసేవకులు అయోధ్యకు బయలుదేరారు పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించడంతో కేవలం వెయ్యి మంది మాత్రమే అయోధ్యకు చేరుకున్నారు మసీదులోకి జచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన కరసేవకులపై యూపీ పోలీసులు ఫైరింగ్ జరపడంతో ఇరవై ఎనిమిది మంది చనిపోయారు రెండేళ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు విహెచ్పి బీజేపీ అయోధ్యలో కరసేవకుల ర్యాలీ ఏర్పాటు చేసింది డిసెంబర్ ఆరున జరిగిన ఈ ర్యాలీలో లక్షా యాభై వేల మంది కరసేవకులు పాల్గొన్నారు బాబ్రీ మసీద్ ఏరియాలోకి చేరుకున్న తర్వాత ర్యాలీ కంట్రోల్ తప్పి హింసాత్మకంగా మారింది కరసేవకులు మసీద్ను గూల్ చేశారు ఈ కేసులో పోలీసులు అద్వానీ మురళీ మనోహర్ జోషి ఉమాభారతి వినయ్ కతియార్ సహా పలువురు నేతలపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు అయితే అయోధ్య ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్లోనే మొదలైంది ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై దశకంలో దేశంలో మారుమోగిన పదం కరసేవ అయోధ్య ఉద్యమం ఒక్కొక్క అడుగు వేస్తున్న క్రమంలో ఇదొక దశ కీలకమైన దశ ఉద్యమాన్ని మల్లిదశకు తిప్పిన ఘటన నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది రాజీవ్ ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించింది అంతలోనే బోఫోర్స్ కుంభకోణం వెలుగులోకి రావడం సోనియా గాంధీ సన్నిహితుడు ఇటలీ పారిశ్రామికవేత్త ఒటావియా ఖత్రోచి పేర్లు ఈ కుంభకోణంలో వినిపించడం దేశాన్ని కుదిపివేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్లో తొమ్మిదో లోక్సభకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి కేంద్రంలో విపిసింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదట శిలాన్యాసం జరిగిన కొద్ది రోజులకే కరసేవ నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్ పెద్దలు భావించారు కొత్త ప్రభుత్వం సమస్య పరిష్కారానికి నాలుగు నెలల సమయం అడగడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు ఈ వ్యవధిలో సమస్య పరిష్కారానికి విపిసింగ్ చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి ఆయన ప్రాధాన్యాలు వేరు చర్చలకు రావడం లేదని బాబ్రీ యాక్షన్ కమిటీ తెగేసి చెప్పడంతో సమస్య మొదటికి వచ్చింది దాంతో తదుపరి కార్యాచరణ కోసం హరిద్వార్లో సమావేశం కావాలని హిందూ ధర్మాచార్యులు నిర్ణయం తీసుకున్నారు విపిసింగ్ ప్రభుత్వానికి విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన నాలుగు నెలల గడువు ముగింపునకొచ్చింది సంతులు పంతొమ్మిది వందల తొంభై జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో హరిద్వార్లో సమావేశమయ్యారు తొంభై అక్టోబర్ ముప్పైవ తేదీన కరసేవ ప్రారంభించాలని ఆదేశించారు అంటే మందిర నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం అయోధ్య ఉద్యమంలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ నెలలో నిర్వహించిన శ్రీరామజ్యోతి కార్యక్రమం అటక్ నుంచి కటక్ వరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత జాతిని సమైక్యం చేసింది సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై అయోధ్య నుంచి బయలుదేరిన శ్రీరామ జ్యోతులు నెల తర్వాత అక్టోబర్ పద్దెనిమిదిన దీపావళి పర్వదినాన లక్షలాది గ్రామాల్లోని కోట్లాది మంది హిందూ గృహాలకు చేరుకున్నాయి ప్రతి గ్రామం నుంచి కరసేవ కోసం భక్తులు కదిలారు వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు హిందూ సమాజమే చేసుకుంది రొట్టెలు రవాణా ఖర్చులు అల్పాహారం అందించేందుకు హిందూ ప్రజానికం పోటీపడ్డారు అయోధ్య పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ బీజేపీ తీర్మానం చేసింది జనసంఘ సిద్ధాంతకర్త బీజేపీకి స్ఫూర్తి ప్రదాత దయాల్ ఉపాధ్యాయ జన్మదినం సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి అప్పటి బీజేపీ అధ్యక్షుడు లాల్కృష్ణ అద్వాని రథయాత్ర ప్రారంభించారు గుజరాత్లోని సోమనాథ్ నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర ప్రధాన లక్ష్యం అయోధ్యకు సంబంధించిన వాస్తవాలను పరిణామాలను దేశ ప్రజలకు తెలియజెప్పడం రామమందిర నిర్మాణం ఒక జాతీయ స్వాభిమానానికి సంబంధించిన అంశమని వివరించడం సెక్యులరిజం ముసుగు తొలగించడం కూడా ఈ రథయాత్ర అయోధ్య ఉద్యమాన్నే కాదు భారతీయ వ్యవస్థనే మలుపుదిప్పింది కరసేవకులు ఒకవైపు అద్వాని రథయాత్ర మరోవైపు అయోధ్యలోకి పిట్టను కూడా రానివ్వనంటూ నాటి సీఎం ములాయం సింగ్ యాదవ్ పట్టుదల మరొక కీలక అంశం అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి యూపీలోని వేలాది మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల అరెస్ట్ల పరవ మొదలైంది అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన దాదాపు లక్షన్నర మందిని యూపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జైళ్లకు తరలించింది ఇరవై తొమ్మిదో తేదీ నాటికి అరెస్ట్ అయిన వారి సంఖ్య ఏడున్నర లక్షలు బీహార్ సరిహద్దుల్లో లాలూ ప్రసాద్ ప్రభుత్వం దాదాపు యాభై వేల మంది కర సేవకులను అరెస్ట్ చేసింది ఆజ్ స్వతంత్ర భారత్ దైనిక్ జాగరణ మొదలైన ప్రతులు ప్రజలకు చేరకుండా పోలీసులు అడ్డుకునేవారు చాలామంది రిపోర్టర్లను సైతం అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టింది ప్రభుత్వం యూపీలోని రెండు వేల పాఠశాలలు కళాశాలలు సత్రాలు అన్ని తాత్కాలిక జైళ్లుగా మారాయి ములాయం ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండతో హిందువుల్లోనూ పట్టుదల పెరిగిపోయింది అయిన తీవ్ర నిర్బంధాలను పోలీస్ హింసను దిగ్బంధనాన్ని ఛేదించుకుని అయోధ్యకు చేరుకున్నారు కరసేవకులు పావు పావు వద్ద అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన జ్యోతిష్య పీఠం శంకరాచార్యులను పోలీసులు నిర్బంధించారు ఆ సమయంలో వారి వెంట దాదాపు నలభై వేల మందికి పైగా కరసేవకులున్నారు వారిని అరెస్ట్ చేయడం పోలీసులకు అలవిగాని పనైంది ముందు పెద్ద సంఖ్యలో మహిళలు వృద్ధులున్నారు వారిని చెదరగొట్టాలని సిఆర్పిఎఫ్ పోలీసులను కోరింది జిల్లా యంత్రాంగం వారు అందుకు తిరస్కరించారు దాంతో యూపీ పోలీసులు లాఠీచార్జ్ చేశారు అనేక మంది మహిళలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నాటికి ఢిల్లీ హర్యానా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహార్ల నుంచి వెల్లువల కర సేవకులకు యూపీలోకి ప్రవేశం దొరికింది ఆ ఒత్తిడిని తట్టుకోలేక యూపీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది ఆ రోజున విశ్వహిందూ పరిషత్ అగ్రనాయకులందరినీ అరెస్ట్ చేసింది యూపీ ప్రభుత్వం ఢిల్లీ సరిహద్దులోని ఘజియాబాద్ వద్ద వేలాది మంది కరసేవకులతో వస్తున్న బీజేపీ నేత మదన్ లాల్ ఖురానాను అరెస్ట్ చేసింది అటు అదే రోజున బీహార్ నుంచి సుశీల్ మోడీ బీజేపీ యువనేత అశ్వనీ కుమార్ నాయకత్వంలో అయోధ్యకు బయలుదేరిన పదిహేను వేల మంది కరసేవకులపై బీహార్ పోలీసులు దమనకాండ కొనసాగించారు పార్లమెంట్ సభ్యుడు సుశీల్ మోడీ కుమార్లను రైఫిల్ మడమలతో కొట్టారు సుశీల్ కుమార్ మోడీయే తర్వాత కాలంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు పోలీసుల నిర్బంధం కొనసాగుతున్న బీహార్లోని హజారీబాగ్ సాసారం తదితర ప్రాంతాల నుంచి దాదాపు ముప్పై ఐదు వేల మంది కరసేవకులు యూపీలోకి ప్రవేశించగలిగారు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీన మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ వద్ద బీజేపీ నేత రాజమాత విజయరాజే సింధియాను అరెస్ట్ చేశారు ఆమె నేతృత్వంలో దాదాపు యాభై వేల మంది కరసేవకులు యూపీలోకి ప్రవేశించారు అటు బీజేపీ అగ్రనేత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి కేదార్నాథ్ సహానీలు విమానంలో లక్నోలోకి చేరుకోగానే పోలీసులు అరెస్ట్ చేశారు దక్షిణ భారతం నుంచి వచ్చిన కరసేవకులకు బీజేపీ నేత ఏ నరేంద్ర నాయకత్వం వహించారు ఆయన నాయకత్వంలో దాదాపు యాభై వేల మందికి పైగా కరసేవకులు యూపీలోకి ప్రవేశించారు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన హఠాత్తుగా రెండు వేల మంది కరసేవకులు కర్ఫ్యూను ధిక్కరించి అయోధ్యలో ప్రవేశించేసరికి ములాయం ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇది కరసేవకులు సాధించిన మొదటి విజయం విశ్వ విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ పోలీసులు గూఢాచారుల కళ్ళుగప్పి అయోధ్యలో ప్రవేశించినట్లు వర్తమానం అందడంతో అంతా ఖిన్నులయ్యారు మొదటిసారి జరిగిన కరసేవను అడ్డుకునేందుకు ములాయం ప్రభుత్వం రెండున్నర లక్షల మంది భద్రతా దళాలను మోహరించారు అయోధ్యకు వెళ్లే అన్ని దారులను కట్టుదిట్టం చేశారు కరసేవకులు రెండు లక్షల వరకు రావచ్చనే అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది అశోక్ సింఘాల్ అయోధ్యలోనే ఉన్నారనే విషయంతో ములాయం ప్రభుత్వం ఉలిక్కిపడింది అయోధ్యలోని వివిధ మఠాల్లో అఖాడాలో ఉండే సాధువులను మహంతులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి యూపీ పోలీసులు ఆపరేషన్ అశోక్ సింఘాల్ పేరుతో మహంత్ నృత్యగోపాల్ దాస్ జీ నివాసమైన మణిరామ్ చావణిపై దాడి చేశారు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో రామభక్తులు అడ్డుకున్నారు మరిన్ని బలగాలను రప్పించి ఆయనతో పాటు చావనీలో ఉన్న కరసేవకులందరిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు పట్టణంలో అన్ని చోట్ల ఇదే దమనకాండ కొనసాగింది అంతా చేసిన వారికి అశోక్ సింగాల్ చిక్కలేదు అక్టోబర్ ముప్పై తేదీ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సరయు వంతెన వద్ద బలగాలకు కరసేవకులకు సమరం ప్రారంభమైంది గోండా జిల్లా నుంచి వేల సంఖ్యలో కరసేవకులు అయోధ్యలో ప్రవేశించడానికి సరయు వంతెన వద్దకు రాసాగారు ఉదయం ఆరు గంటలయ్యేసరికి ముప్పై వేల మందికి పైగా కరసేవకులు అక్కడికి చేరుకున్నారు వారిని నిలువరించడం పోలీసులకు అసాధ్యం లాఠీచార్జ్ మొదలుపెట్టారు ఆ తర్వాత కాల్పులు సాగించారు ఈ గందరగోళంలో చాలామంది కరసేవకులు సరయూ నదిలోకి దూకారు వారిలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు కింద నదిలో పడవలపై ఉన్న పోలీసులు దొరికిన వారిని ఆ నీటిలోనే మళ్లీ కొట్టారు దాంతో చాలామంది కరసేవకులు నదిలోనే మునిగిపోయారు కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు మూడు గంటల పాటు సరయు వంతెనపై జరిగిన భీకర సంగ్రామమే నడిచింది ములాయం సింగ్ ప్రభుత్వం జరిపించిన కాల్పుల్లో సరయు వంతెన వద్ద ఎంతమంది కరసేవకులు మరణించారో ఎవరు కూడా లెక్క చెప్పలేకపోయారు ఎందుకంటే ఆ తర్వాత సరయూ నదిలో సేవలు దొరుకుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ముప్పైన జరిగిన మొదటి కరసేవ భారతదేశ చరిత్రలోనే ఒక మరుపురాని ఘట్టం చివరి మూడు రోజులు అత్యంత కీలకం ఆ తర్వాత నవంబర్ రెండున నిరాయుధులైన కరసేవకులపై పోలీసులు జరిపిన కాల్పుల ఘటన జిలియన్ వాలా బాగ్ను తలపించింది